नमस्ते वेलकम टू स्पेशल फोकस चंद्रयान 3 प्रयोगानिकि काउंटडाउन शुरू अयिंदी शुक्रवारं मध्याह्नं निप्पुलु चिम्मुतू निंगिलोकि दूसुकु वेल्लनुंदि బాహుబలి రాకెట్ ద్వారా ప్రయోగం చేపట్టారు సుమారు 42 రోజుల పాటు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు పంపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల 13 సెకండ్లకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళనుంది తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఈ ప్రయోగానికి గురువారం మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు సరిగ్గా 25 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుండగా అనంతరం నింగిలోకి వెళ్ళనుంది चंद्रयान सीरीज़ इदि मूडो प्रयोगं कागा ईसारी बाहुबली राकेट द्वारा चंद्रयान 3 प्रयोगं चेस्तुन्नारु सुमारु 42 रोजुल पाटु दादापु 4 लक्षल किलोमीटर्लु 1008 गंटलु निंगिलो प्रयाणिंचनुंदि चंद्रयान 3 अंतरिक्ष नौकनु चंद्रुडिपैकि तीसुकेल्लडानिकि ईसारी बाहुबली राकेट नु एंचुकुन्नारु LVM3M4 भारी वाहक नौक द्वारा लैंडर रोवर नु पंपिंचनुन्नारु दीनी पूर्ति बरुवु 3900 किलोग्रामुलु उंटुंदि इंदुलो प्रोपल्शन मॉड्यूल बरुवु 2145 किलोग्रामुलु उंडगा लैंडर 1749.86 किलोलु उंटुंदि लैंडर लोने 26 किलोल बरुवुतो रोवर उंडनुंदि प्रोपल्शन मॉड्यूल लाइफ टाइम 3 నుంచి 6 నెలలుగా ఉంటుందని అధికారులు తెలిపారు లాండర్ రోవర్ లైఫ్ టైం ఒక లూనార్ రోజు అని చెప్పారు దీని ఎత్తు 43.5 మీటర్లు ఉంటుంది ఇది కుతుబ్ మినార్ ఎత్తులో సగం కంటే ఎక్కువ ఇప్పటివరకు ఈ రాకెట్ 100% సక్సెస్ సాధించింది దీంతో ఈసారి కూడా ప్రయోగం విజయవంతమవుతుందని అంతా భావిస్తున్నారు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలదని ఈ రాకెట్ ను ఇస్రో ఎంచుకుంది చంద్రుడి సౌత్ పోల్ వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని భావిస్తోంది ఈ రాకెట్ ను ప్రయోగించిన తర్వాత ఆగస్ట్ 23 లేదా 24న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్నారు అయితే సూర్యోదయ సమయాన్ని బట్టి ల్యాండింగ్ టైం ఆధారపడి ఉంటుందని ఇస్రో ప్రకటించింది చంద్రయాన్ 3 కెమెరాలు గతంలో వాడిన వాటికంటే మరింత పటిష్టంగా ఉండేలా రూపొందించింది ఇస్రో ల్యాండర్ లెగ్ మెకానిజం పనితీరుతో సహా అన్ని పరీక్షలు పూర్తి చేసింది ఆర్బిటర్ మిషన్ కంట్రోల్ తో అన్ని సమర్థవంతంగా రూపొందించింది చంద్రయాన్ 2 లో అలాంటి కెమెరా ఒకటి ఉండగా చంద్రయాన్ 3 లో రెండు కెమెరాలు అమర్చారు చంద్రయాన్ 3 ప్రయోగంలో ఉపయోగించిన కొన్ని పరికరాలు హైదరాబాద్ చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై తమ వాహక నౌకలను ల్యాండ్ చేసిన 4వ దేశంగా భారత్ అవతరిస్తుంది ఇప్పటివరకు అమెరికా రష్యా చైనా దేశాల సరసన చేరాలని ఉవ్విళ్ళూరుతోంది ఇందులో భాగంగానే చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది ఈ ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధనలో కీలక ముందడుగు పడినట్లవుతుంది चंद्रयान 3 ప్రయోగం సక్సెస్ అయితే భారత్ ప్రపంచ దేశాలను ఆకర్షించినట్లవుతుంది ఎందుకంటే చంద్రుడిపై ప్రయోగాల కోసం ఇతర దేశాలు లక్షల కోట్ల ఖర్చును పెట్టాయి కానీ భారత్ మాత్రం ఇందుకు భిన్నంగా అత్యంత తక్కువ ఖర్చుతో చంద్రయాన్ ప్రయోగాలను చేపడుతూ వస్తోంది ఈ ప్రయోగం విజయవంతమైతే కొత్త దారులు తెరుచుకుంటాయి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలకు దారి తీస్తాయి సాధారణంగా భారతదేశ అంతరిక్ష యాత్రలు తక్కువ బడ్జెట్ తో ప్రసిద్ధి చెందాయి హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో భారతదేశం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది చంద్రయాన్ 3 తో కూడా
భారతదేశం మునుపటి మిషన్ల సంప్రదాయాన్ని కొనసాగించింది. చంద్రయాన్ 3 మిషన్ కోసం అంచనా వేసిన బడ్జెట్ 600 కోట్లు. అయితే దీన్ని కాస్త పెంచడంతో 615 కోట్లకు చేరింది. అయితే చంద్రయాన్ 2 తో పోలిస్తే ఈ బడ్జెట్ ఇప్పటికీ చాలా తక్కువ. ఎందుకంటే చంద్రయాన్ 2 మిషన్ బడ్జెట్ దాదాపు 978 కోట్ల రూపాయలు. చంద్రయాన్ 3 తక్కువ ధరకు ప్రధాన కారణం అది ఆర్బిటర్ను ఉపయోగించకపోవడమే. ఆర్బిటర్కు బదులుగా ప్రొపల్షన్ మాడ్యూల్ వినియోగించారు. ఆర్బిటర్తో పోలిస్తే దీని నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరమవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తన అంతరిక్ష యాత్రలను అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహిస్తోంది. చైనా మూన్ మిషన్ ఖర్చు 69.38 లక్షల కోట్లు. ఇప్పటి వరకు అమెరికా చేసిన అన్ని మూన్ మిషన్ల ఖర్చు 825 లక్షల కోట్ల రూపాయలు. మూన్ మిషన్ కోసం రష్యా కూడా భారీగానే ఖర్చు చేసింది. దాదాపు 165 లక్షల కోట్లను వెచ్చించింది. కానీ భారత్ మాత్రం అతి తక్కువ ఖర్చుతో చంద్రుడిపైకి రాకెట్ను లాంచ్ చేస్తున్నారు. చంద్రుడిపై నీటిని కనుగొనేందుకు చంద్రయాన్ను 2008లో మొదటిసారి భారత్ ప్రయోగించింది. ఇందుకోసం 386 కోట్లు ఖర్చు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లకు మించి ఏ ప్రయోగానికి ఖర్చు చేయలేదు. ఒకవేళ చంద్రయాన్ 3 విజయవంతమైతే అంతర్జాతీయ స్పేస్ సంస్థలు భారత్తో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రయోగాలు చేస్తాయి. ఎన్నో విదేశీ సంస్థలు ఇప్పటికే భారత్ సహకారంతో ఉపగ్రహాలను పంపుతున్నాయి. ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయితే పెద్ద పెద్ద స్పేస్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టి అంతరిక్ష ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. ఫలితంగా అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ పేరు మారుమోగుతుంది. అంతేకాదు ఇది ఆర్థికంగా భారత్కు కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉంది. ఇవన్నీ జరగాలంటే జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలి. భారత్ అంతరిక్ష ప్రయోగాలకు కీలకంగా మారిన చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యిందంటే భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక అడుగు పడినట్లవుతుంది. జాబిల్లిని ముద్దాడితే భారత అంతరిక్ష పరిశోధనల్లో నవశకం ఆరంభమవుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలం కావడంతో ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంది. చివరి నిమిషంలో అనూహ్య ఆటంకాలేమన్నా ఎదురైతే తప్ప శుక్రవారం మధ్యాహ్నం నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరనుంది చంద్రయాన్ 3. ప్రపంచ మానవాళి సమూహ ఆశలను మోస్తూ చంద్రయాన్ 3 కక్షలోకి దూసుకువెళ్లే మహత్తర క్షణం కోసం భారత్ సహా అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుని పైకి ల్యాండర్లను దింపిన రష్యా, అమెరికా, చైనా సరసన భారత్ నిలుస్తుంది. దీంతో పాటు చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్ దింపిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. 2019లో భారత్ చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. 4 సంవత్సరాల తర్వాత రేపు మధ్యాహ్నం చంద్రయాన్ 3 ప్రయోగం చేయనున్నారు. 2 మిషన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. చంద్రయాన్ 2 ఒక ఆర్బిటర్ను కలిగి ఉంది. కానీ చంద్రయాన్ 3 ఎలాంటి ఆర్బిటర్ను మోసుకెళ్లదు. గత తప్పులు పునరావృతం కాకుండా ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. అనేక రకాల టెస్టులు నిర్వహించి రకరకాల పరిస్థితుల్లో ల్యాండర్ ఎలా పనిచేస్తుందో పరిశీలించి డిజైన్ అభివృద్ధి చేశారు. వైఫల్య ఆధారిత డివైస్తో చంద్రయాన్ 3ని రూపొందించామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ఏమేం తప్పులు జరుగుతాయో అంచనా వేసి వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. ఇస్రో చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ను దక్షిణ ధ్రువం నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సెప్టెంబర్లో జరగాల్సిన టచ్ డౌన్కు కొద్దిసేపటి ముందు ల్యాండర్తో సంబంధాన్ని కోల్పోయింది. ఫలితంగా చంద్రయాన్ 2 మిషన్ విఫలమైంది. ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ కట్ అయింది. చంద్రుడిపై ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయినప్పుడు విక్రమ్తో పాటు ప్రజ్ఞాన్ అనే రోవర్ కూడా ధ్వంసమైంది. అయితే చంద్రయాన్ 2 ఆర్బిటర్ను అనుకున్న కక్షలో ఉంచారు. చంద్రయాన్ 2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఈ మూడింటి బరువు 3850 కిలోలు. ఆర్బిటర్ జీవితకాలం 7 ప్రణాళికగా నిర్దేశించారు. సుమారు 7 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. చంద్రయాన్ 2 నింగిలోకి చేరుకోవడానికి 48 రోజుల సమయం పట్టింది. అయితే ఈ రాకెట్ తీసుకెళ్లిన ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కాలేదు. చంద్రయాన్ 2 పేలోడ్స్, ల్యాండర్ బరువు చాలా తక్కువ. ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్, రోవర్ బలంగా ఢీకొట్టి పేలిపోయాయి.
చంద్రయాన్ 3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ బరువు 3900 కేజీలు. ప్రొపల్షన్ మాడ్యూల్ జీవితకాలం 3 నుంచి 6 నెలలుగా నిర్ధారించారు. రెండింటిలోనూ ల్యాండర్, రోవర్ జీవితకాలం 1 లూనార్ డే. చంద్రయాన్ 3 చేరుకోవడానికి 42 రోజుల సమయం పట్టనుంది. చంద్రయాన్ 3లో పేలోడ్స్ బరువు కొంచెం ఎక్కువగా ఉంది. చంద్రయాన్ 3 ల్యాండర్ బరువు కూడా చాలా ఎక్కువ. చంద్రయాన్ 2 ప్రయోగం మరోసారి పునరావృతం కాకుండా ల్యాండింగ్ ఏరియాలో మార్పులు చేశారు. ఎక్కువ దూరం ప్రయాణించేలా ఇంధనం సమకూర్చారు. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3కి మధ్య ప్రధాన తేడా ఆర్బిటర్ లేకపోవడం. అయితే చంద్రయాన్ 2కు చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టినప్పటికీ అందులోని ఆర్బిటర్ మాత్రం చందమామను స్పష్టంగా ఫోటోలు తీసింది. ఈ డేటాను చంద్రయాన్ 3 ఉపయోగించుకోనుంది. చంద్రయాన్ 3 విజయవంతమైతే చంద్రుని ఉపరితలంపై నుంచి భారత జెండాతో సెల్ఫీలు తీసుకోగలిగిన తొలి దేశంగా భారత్ నిలుస్తుంది. రోబోట్లు విక్రమ్, ప్రజ్ఞాన్, భారత్ జెండాను సైతం తమతో పాటు చంద్రునిపైకి తీసుకెళ్తున్నాయి. చంద్రయాన్ ప్రయోగాలను భారత్ వరుసగా చేపడుతూ వస్తోంది. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది ఇస్రో. అసలు ప్రయోగాలు చేయడానికి వెనుక ఉద్దేశం ఏంటి? ఇస్రో జాబిల్లి ప్రయోగాల ఆంతర్యం ఏంటి? ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాలతో అనుకున్న లక్ష్యాలను చేరుకుందా? చంద్రయాన్ ప్రయోగాలను 2008 నుంచి భారత్ చేపడుతూ వస్తోంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. చంద్రుని ఉపరితలాన్ని 3D లో చిత్రీకరించడంతో పాటు వివిధ ఖనిజాలు, వాటి రేడియో ధార్మికతను, న్యూక్లియార్ల పంపకాలు, ప్రక్రియలను అధ్యయనం చేయడం కోసం భారత్ ఈ ప్రయోగాలు చేపడుతోంది. ఎల్లప్పుడూ భూమి నుంచి కనిపించకుండా నీడలో ఉండే ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల ఖనిజ, రసాయన, హై రెజల్యూషన్ను చిత్రీకరించడం కోసం భారత్ మూన్ మిషన్ చేపట్టింది. చంద్రుడి ఉపరితలం పైన, కింద, ముఖ్యంగా ధ్రువాల్లో ఘనీభవించిన నీటిని, మంచును వెతకడం కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలు కనుగొనేందుకు చంద్రయాన్ ప్రయోగం చేశారు. అనంతరం 2019లో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన డేటాను సేకరించే ఉద్దేశంతో చేపట్టారు. దీని ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికి తలపెట్టింది. జాబిల్లిపై మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయనిక విశ్లేషణ చేయాలి. ఈ సమాచారాన్ని ల్యాండర్కు అందజేస్తే అది భూమిపై స్పేస్ నెట్వర్క్కు చేరవేస్తుంది. ఇంతవరకు ఏ దేశం కూడా ప్రవేశపెట్టని ప్రదేశంలో చంద్రయాన్ 2ను దించాలనే ఉద్దేశంతో ప్రయోగించారు. చంద్రుని కక్షలోకి చేరాక ఆర్బిటర్, ల్యాండర్ విడిపోయాయి. ల్యాండర్ ఆ కక్ష నుంచి 2 అంచెల దిగువ కక్షలోకి దిగి అక్కడి నుంచి చంద్రుడి ఉపరితలంపైకి ప్రయాణం సాగించింది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఈ యాత్ర 90 నుంచి 95% వరకు విజయవంతమైందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 2 నుంచి నేర్చుకున్న పాఠాలతో చంద్రయాన్ 3 చేపట్టారు. ముఖ్యంగా 2025లో ఇస్రో జపాన్ సహకారంతో చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేపట్టే యాత్ర కోసం అవసరమైన ల్యాండింగ్ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మరొక యాత్ర చేపట్టవలసి వచ్చింది. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి. చంద్రునిపై రోవర్ సంచరించే సామర్థ్యాలను గమనించాలి. చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ మూలకాలు, నేల, నీరు మొదలైన వాటిపై అక్కడే శాస్త్రీయంగా ప్రయోగాలు, పరిశీలనలు జరిగేలా చేయటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2 గ్రహాల మధ్య యాత్రలు చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రదర్శించేందుకు చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టారు. చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడానికి సుమారు 42 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
కానీ నాసా మాత్రం తన వ్యోమగాములను కేవలం 4 రోజుల్లోనే చంద్రుడిపైకి పంపించింది. మరి భారత్కు ఇన్ని రోజుల సమయం ఎందుకు పడుతోంది? ఇంత వ్యత్యాసం ఎందుకు? చంద్రయాన్ ప్రయోగాలకు దాదాపు నెలన్నర సమయం పడుతుంది. చంద్రయాన్ మొదటి ప్రయోగానికి 77 రోజులు పట్టింది. మరోవైపు చంద్రయాన్ 2 ప్రయోగానికి 48 రోజులైంది. ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగానికి కూడా దాదాపు 40 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు అన్ని ప్రయోగాలు నెలకుపైనే ఉన్నాయి. నాసా మాత్రం కేవలం 4 రోజుల్లో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించింది. 1969 లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 అనే మానవ సహిత వ్యోమనౌక 4 రోజుల్లో గమ్యాన్ని చేరుకుంది. పరిశోధనల అనంతరం వాళ్ళు మరో 4 రోజుల్లో భూమిని చేరుకున్నారు. కేవలం 8 రోజుల్లోనే ప్రయోగాన్ని పూర్తి చేశారు. 50 ఏళ్ల కిందటే అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు ఇస్రో పంపిన చంద్రయాన్ ఇంకా వేగంగా వెళ్ళగలగాలి. కానీ అలా జరగట్లేదు. చంద్రయాన్ 3 సుదీర్ఘ ప్రయాణం వెనుక సాంకేతికంగా చాలా కారణాలున్నాయి. 1969 లో నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్ బరువు ఇంధనంతో కలిపి దాదాపు 2800 టన్నులు. కానీ ఇస్రో ప్రయోగించబోయే రాకెట్ బరువు ఇంధనంతో కలిసి 640 టన్నులే. మరోవైపు చంద్రుని వైపు వెళ్లే పరికరాల మొత్తం బరువు సుమారు 4 టన్నులు. సాధారణంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పిఎస్ఎల్వి రాకెట్లు ఇంతింత బరువు ఉండవు. ఎందుకంటే అవి కేవలం శాటిలైట్లను తీసుకెళ్లి జియో సింక్రనైజ్డ్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్లలో ప్రవేశపెడతాయి. కానీ చంద్రయాన్ ఇందుకు విభిన్నం. ఎందుకంటే చంద్రుడి దగ్గరకు వెళ్లాల్సిన వాహన నౌకలో ఇంధనంతో పాటు చాలా పరికరాలు ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలకు అత్యంత శక్తివంతమైన రాకెట్లను వినియోగిస్తారు. ఈ విషయంలో కూడా నాసా ప్రయోగించిన రాకెట్ల బరువు ఎక్కువే. అంత భారీ రాకెట్ కాబట్టే అపోలో 11 కేవలం 4 రోజుల్లో నేరుగా ప్రయాణించి చంద్రుడిని చేరిందని అంచనా వేస్తున్నారు. చంద్రయాన్ 3ని చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపించేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రుడి ఉపరితలంలోని ఈ దక్షిణ ధ్రువాన్ని మాత్రమే ఎంచుకోవడానికి కారణాలేంటి? ఈ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎందుకు టార్గెట్ చేశారు? ఇక్కడ చంద్రయాన్ 3ని దింపటం వల్ల కలిగే లాభాలేంటి? చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైతే చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యే మొదటి మిషన్ అవుతుంది. ఈ ప్రాంతంలో శాశ్వతంగా నీడ ఉంటుంది. ఈ కారణంగానే ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. ఇక్కడ నీరు మంచు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ అన్వేషించని ఈ ప్రాంతాన్ని పరిశోధించడాన్ని లక్ష్యంగా విధించుకున్న ఇస్రో ఇందుకనుగుణంగా చంద్రయాన్ ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పుడు చంద్రయాన్ 3 లక్ష్యం కూడా ఇదే. దక్షిణ ధ్రువంలోని పరిస్థితులను పూర్తిగా అన్వేషించడానికి శాస్త్రవేత్తలు ముందడుగు వేస్తున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువం అత్యంత చల్లగా ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు చూస్తే చాలా కాలంగా వనరులు భద్రపరిచి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడి వాతావరణాన్ని విశ్లేషించడం ద్వారా భవిష్యత్ చంద్రయాన్ మిషన్లు మానవ అన్వేషణకు సంబంధించి కీలక సమాచారం దొరుకుతుందని యోచిస్తున్నారు. అందువల్లే ఈ ప్రయోగాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని సంకల్పించారు. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండైన మొదటి అంతరిక్ష నౌకగా చంద్రయాన్ 3 మైలురాయిని సాధించే అవకాశముంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ల్యాండ్ అవ్వటానికి చాలా దేశాలు ప్రయత్నించాయి. నాసా కొద్దిపాటి దూరంలో ల్యాండ్ అయింది. ఏప్రిల్ 2019లో ఇజ్రాయెల్ దక్షిణ ధ్రువంలో దిగడానికి ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ ప్రక్రియలో క్రాష్ అయింది. ఇదే సంవత్సరంలో చంద్రునికి అవతలి వైపున దిగిన చైనా చాంగ్ఫోర్ మిషన్ కూడా చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరగా వచ్చి 45 డిగ్రీల అక్షాంశానికి సమీపంలో దిగింది. నాసా ఆర్టెమిస్ 3 మిషన్ 2025లో ప్రారంభించడానికి షెడ్యూల్ చేశారు. ఇది చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ప్రాంతం అన్వేషణను లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ చంద్రయాన్ 2 మిషన్ ద్వారా 2019 లో ట్రై చేసింది. ఇది కూడా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ చేయడానికి ఉద్దేశించారు. అయితే చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఆ ప్రయోగం పాక్షికంగా ఫెయిల్ అయ్యింది. సాఫ్ట్‌వేర్ సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు వాటిని సరిదిద్దుతూ చంద్రయాన్ 3 మిషన్ చేపట్టారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ ఇతర కార్యకలాపాలకు ఇబ్బందులను కలిగిస్తుంది. అయినప్పటికీ దాని ప్రత్యేక లక్షణాలు లోతైన అంతరిక్ష ఆవిష్కరణలు సౌర వ్యవస్థ అన్వేషణకు ఉపయోగపడనున్నాయి. రెండు చంద్ర ధ్రువాల వద్ద నీటి మంచు కనుగొన్నారు. ఇక్కడి నీటి వనరులను అధ్యయనం చేయడానికి భవిష్యత్తులో మానవ మిషన్లు దాని చిక్కులను తెలుసుకోవడానికి ఈ ప్రాంతంపై ప్రయోగాలు ఉపయోగపడనున్నాయి.